హలో అండి. బాగున్నారా? బాగున్నాము. మూవీ చాలా బాగుంది. చాలా బాగుందా? సాంగ్స్ ఏమన్నా? అన్నీ బాగున్నాయి. సాంగ్స్ సూపర్ హిట్. అసలు మ్యూజిక్ అదంతా చాలా బాగుంది. హలో, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. హౌ యూ? ఆ మూవీ చాలా బాగుంది, చూసాను. నైస్ మూవీ. రివ్యూ అంటే ఇవ్వచ్చు, 4 out of 5 ఇవ్వచ్చు. చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. వెరీ నైస్, డీసెంట్ మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. కామెడీ ఉంది, ఇట్స్ ఓకే, నైస్. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడొచ్చు. స్టోరీ ఏంటి అంటే ఇంకా థియేటర్లో వచ్చి చూడండి, నేను చెప్తే బాగోదు. కొంచెం ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ అది మీరు థియేటర్లో చూస్తే థ్రిల్లర్ మూవీ అనొచ్చు. థ్రిల్లర్ మూవీ, మరీ పిల్లల్ని భయపెట్టే అంత థ్రిల్లర్ కాదు, బట్ నైస్, చూడొచ్చు. క్రియేటివిటీ బాగుంది, ఇంకా స్టోరీ కూడా బాగుంది. హీరో హీరోయిన్, హీరో హీరోయిన్ కూడా బాగున్నారు. కామెడీ ఉంది కొద్దిగా. థ్రిల్లింగ్, గోస్ట్ టైప్ ఏమైనా ఉందా భయపెట్టేలాగా? కొద్దిగా కొద్దిగా. ట్విస్ట్ ఉండే నైన్లో? ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి. నీకు నచ్చిందా? నచ్చింది మొత్తం. రేటింగ్ ఎంతకి? ఏం నచ్చిందో దానిపైన చెప్పు. హీరోయిన్ క్యారెక్టర్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుండే మూవీ. ఇట్స్ అ వెరీ నైస్ లవ్ స్టోరీ. నాకు చాలా నచ్చింది, ఎస్పెషలీ ద పెళ్ళి పార్ట్ చాలా లైక్ ఎమోషనల్గా ఉంది అన్నమాట. ట్విస్ట్ ఇస్ ఆబ్వియస్లీ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ చాలా బాగుండే మూవీ. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుండే, నాకు నచ్చింది మూవీ. యా ఆఫ్ కోర్స్, కమీడియన్స్ ఉన్నారు షానీ అంకుల్ అండ్ వాళ్ళు చాలా బాగా చేశారు. మధ్య మధ్యలో కూడా లైక్ కంప్లీట్ ఎమోషనల్ పిక్చర్ కాకుండా మధ్యలో కామెడీ అన్నీ యాడ్ అయినాయి కాబట్టి ఇట్స్ కంప్లీట్ హోల్ ప్యాకేజ్ అని చెప్పచ్చు. నాకు ఫస్ట్ హీరోయిన్ నచ్చింది, ఐ మీన్ ఫ్లాష్ బ్యాక్లో ఉన్న స్టైల్ క్యారెక్టర్. ఇంకా ఐమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. మా పెద్దనాన్న తీశారు కాబట్టి ఇట్స్ వెరీ క్లోజ్ టు హార్ట్. ఫ్యామిలీ ఎంటర్టైనర్? యా, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్స్ హోల్ ప్యాకేజ్ అనే చెప్పచ్చు. బికాజ్ ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, ఒక ట్విస్ట్ ఉంది, కాబట్టి ఇట్స్ హోల్ ప్యాకేజ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ, అంటే మన తెలుగు సినిమాల్లో కొంచెం న్యూ అటెంప్ట్ చేశాడు ఇది. ప్లస్ మ్యూజిక్ చాలా బాగుంది. చిన్న సినిమాల్లో ఏంటంటే మనకి మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్, బాగా కుదిరాయండి అది. నీట్గా స్క్రీన్ ప్లే మనకి అసలు టూ అవర్స్ చూస్తుంటే అసలు బోర్ అయిపోతుంది. అండ్ దీంట్లో నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే హీరోయిన్తో నేను ఎంగేజ్మెంట్ అవుతుంది, నాకు తన కాంబినేషన్ ఉంటుంది. అదే వర్కింగ్ అయితే చాలా బాగుందండి. అండ్ మహేంద్ర ఏంటంటే ఇంతకుముందు చాలా తను చాలా యాక్టివ్, మీరు అందరూ చూసుంటారు. మన చిన్నప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశాడు, రీసెంట్గా మాస్టర్ చేశాడు విజయ్ సేతుపతి చిన్నప్పుడు క్యారెక్టర్. తను చిన్నప్పటి నుంచి అసలు అందరు హీరోలతో ఎంత యాక్టివ్గా చేసేవాడు, చిన్న బెరుకు కూడా ఉండదు. సేమ్ అదే యాక్టివ్ తోటి ఇప్పుడు కూడా అలానే చేశాడు. అంత వర్కింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన చాలా పాపం చాలా చాలా శ్రమపడి
చాలా బాగుందండి అందరూ వచ్చి చూడాలి ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ అండ్ వి ఎంజాయ్డ్ ఇట్ లాట్ థ్యాంక్ యూ మహేంద్ర యాక్టింగ్ అండి అండ్ డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ గారు బాగా చేస్తారండి ఏంటండి లేదండి ఇద్దరు బోత్ ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు అండ్ హీరో కూడా బాగా చేశారు మహేంద్ర తెలుసుగా తమిళ్లో బాగా మంచి మూవీస్ పడ్డాయి తెలుగులో ఇది ఫస్ట్ డెబ్యూడెంట్ మూవీ బాగా చేశారు మహేంద్ర కూడా యా కామెడీ కొంచెం కామెడీ క్యారెక్టర్స్ ఉన్నాయి షానీను బాగా చేశారండి కామెడీ దాంట్లో సో స్టోరీ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండి లవ్ స్టోరీ ఎవ్రీ వన్ కెన్ వాచ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి యూ కెన్ వాచ్ థ్యాంక్ యూ అండి బాగుందండి సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ స్టోరీ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అండ్ యా ఎవ్రీథింగ్ బాగుందండి ఇద్దరు బాగున్నారు యా ఇద్దరు బాగున్నారు స్పెషల్లీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి యా అండ్ కామెడీ కూడా ఉందండి కొంచెం కామెడీ ఉంది కొంచెం సస్పెన్స్ అలా ఉంది సస్పెన్స్ థ్రిల్లర్ అంత లేదండి భయపడేలాగా ఏం లేదు మూవీలో మ్యాక్సిమం సాంగ్స్ అండ్ స్టోరీ వైజ్ బాగుందండి ఫ్యామిలీ అందరు చూడొచ్చు అండి సో అసలు ఏం జరిగిందంటే మూవీ ఫస్ట్ టైటిల్ చాలా బాగుంది సో మూవీ ఎలా స్టార్ట్ అవ్వాలో అలా స్టార్ట్ అయింది అండ్ సెకండ్ హాఫ్ ఈస్ ప్రెటీ గుడ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సో ఫస్ట్ హాఫ్లో మనకి ది మెయిన్లీ ఫోకస్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం బాగుంది సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ స్టోరీలోకి డైవ్ ఇన్ అయిపోయి అసలు ఏం జరిగింది అనే టైటిల్కి కరెక్ట్ మీనింగ్ మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అండ్ మనకి కాస్టింగ్ కూడా చాలా బాగుంది రమణ లోడెత్తాలరా తెలిసిందే కుమనన్ గారు సో ఆయన రోల్ అయితే చాలా ఫ్యాబ్యులస్గా ఉంది అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు మెయిన్లీ ఆ లవ్ స్టోరీని చైల్డ్ ఆర్టిస్ట్ చూపించినప్పుడు చాలా బాగా పోర్ట్రే చేశారు అండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే కన్వే అయింది కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిఓపీ గురించి సో వాళ్ళు చూపించిన విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ ఆ చిన్నప్పుడు లవ్ స్టోరీలో వచ్చిన విజువల్స్ కానీ ఆ కొల్లాపూర్ అనే ఏరియా చూపించిన విధానం కానీ అది చాలా బాగుంది సో మనకి ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ బోర్ అయినా సెకండ్ హాఫ్లో ఎంగేజ్మెంట్ కానీ అది చాలా బాగా వచ్చింది సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ టీమ్ సో చాలా మంచి మూవీ మన ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ అందరూ బాగుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా చాలా 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 థ్యాంక్ యూ పాజిటివ్గా అందరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరూ ఫస్ట్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో సినిమాని కాస్త చూడండి సినిమాని ఎంకరేజ్ చేయండి ఒక మంచి సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను ఒక జీవితాన్ని చూసి బయటకు వచ్చామనుకుంటారు అంత సెన్సిటివ్ లవ్ ఉంటుంది అండ్ మిమ్మల్ని టచ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని సినిమా టచ్ చేస్తుందని నమ్ముతున్నాను నేను యాక్చువల్ నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను ఈ జర్నీని వచ్చి బయటికి రావడానికి కూడా బట్ ఎనీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది సినిమాని బ్రతికించండి ప్లీజ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనే విషయం పక్కన పెడితే సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒక మంచి సినిమా చూశానంటే దానిలో మీరు ఫీల్ అయ్యి బయటకు వెళ్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను సినిమాకి రండి మమ్మల్ని బ్లెస్ చేయండి మా టీమ్ని అంతా బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరికి రిలీజ్ వరకు నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సినిమా వచ్చి చూడండి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ